విజయవాడలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాదిరిగా తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి గొప్ప అదృష్టవంతులు మీరు అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అక్కడి ప్రజల కోసం ఆలోచన చేయండి. అక్కడి ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా లంచాలు లేని వివక్ష లేని అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మనం అధికారం చలాయించడం కోసం ఈ పని మనం చేయడం లేదు. మనం ప్రజలకు చేరువగా ఉంటూ వారికి సేవలు అందించడం కోసం ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నామన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. పారదర్శకతో వివక్ష లేని అవినీతి లేని ఆ పాలన కోసం గ్రామాలలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాలన మీ భుజస్కంధాల మీద పెడతా ఉన్నాను, మీరు తీసుకొస్తారు అన్న నమ్మకంతో. ఉద్యోగం అంటే ఒక బాధ్యత. నేను నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలు నేను చూశా. 13 జిల్లాల్లోనూ తిరిగా, అక్కడ పరిస్థితులను కూడా చూశా. గ్రామం అంటే నిజంగా ఎవరికైనా కూడా ప్రేమే మక్కువే. ఆ మక్కువ ఆ ప్రేమ చివరికి అమెరికాకు వెళ్ళినా కూడా యూరోప్ వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు కూడా సొంత ఊరిని మర్చిపోరు, సొంత తల్లిని మర్చిపోరు. అక్కడ వాళ్ళు కూడా ఆ ఊరికేదో మేలు చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి బృహత్తర బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గ్రామాల పరిస్థితి ఒక్కసారి గమనించండి. కనీస సదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. మంచినీరు ఉండాలి, మంచినీళ్ళు తాగాలి అని ఎవరైనా ఆశిస్తారు. పిల్లల చదువుల కోసం మంచి బడి ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. చిన్న చితక ఆరోగ్యాలకు వైద్యం కోసం అందుబాటులో వైద్యం ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. ఇవేవీ కూడా గ్రామాలలో అందుబాటులో లేనప్పుడు చివరకు బియ్యం కూడా నాసిరకమిస్తూ అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ఇవాళ మన గ్రామాలు కనిపించే పరిస్థితి. ఒక రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఒక పెన్షన్ కావాలన్నా లంచం, ఇల్లు లేక ఇంటి స్థలము లేక అడగాలన్నా కూడా ఎవరిని అడగాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మన గ్రామాల్లో ఉన్న ప్రజలు. ఏమి జరగాలన్నా కూడా ఎక్కడికి పోవాలనో తెలీదు, ఎవరి చుట్టూ తిరగాలనో తెలీదు, ఎవరికి లంచాలు ఇవ్వండి కూడా పనులు జరగని పరిస్థితిలో ఇవాళ మన వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి. మండల ఆఫీస్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ కలెక్టర్లకు అర్జీలు పెడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతూ చివరికి ఎవరికి పడితే వాడికి లంచాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్న వ్యవస్థలో బతుకుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన గ్రామాలను మనం చూసాం. జన్మభూమి కమిటీల పేరు మీద ఏ రకంగా పెన్షన్లు కావాలన్నా రేషన్లు కావాలన్నా పనిముట్లు కొనుగోలు కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా
లంచం లేనిది ఎక్కడా కూడా పని జరగని పరిస్థితి మన కళ్ళ ఎదుటనే చూశాం. గ్రామాలలో పాలనా వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ఆ ప్రతి గ్రామానికే ఒక సచివాలయం తీసుకొచ్చు. ఎవరికైనా కూడా ఏదైనా కావాలి అని అంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా 72 గంటల్లోనే అది అందుబాటులోకి తీసుకురాగలిగే మెకానిజం కోసం ఈ వ్యవస్థ ఉంది అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. యాభై ఇళ్ళకే ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చాం. ఆ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితులు, గ్రామాలలోనే ఏకంగా గ్రామ సచివాలయాలు నెలకొల్పిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకే ఒక్క దానికే నిదర్శనం. అదేమిటి అనంటే ఎవరికైనా కూడా మంచి జరగాలి అనంటే వివక్ష లేకుండా, అవినీతి లేకుండా 72 గంటల్లో ఇవ్వగలిగే బాధ్యత మన గ్రామాలలో చదువుకున్న మన పిల్లలు చేయాలి అని అనుకుంటే వాళ్ళని నడిపించే మంచి ప్రభుత్వం తోడుగా ఉంటే చేయగలుగుతాము అని చెప్పి చూపించడం కోసమే ఈ వ్యవస్థ అన్నది మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మనం స్థాపిస్తూ ఉన్న ఈ గ్రామ సెక్రటేరియట్లో దాదాపుగా 34 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు జరుగుతాయి. దాదాపుగా 500 పైచీలకు సేవలు అందించే పరిస్థితి ఈ గ్రామ సెక్రటేరియట్ల నుంచి జరుగుతాయి. గ్రామ వాలంటీర్లను, ఆ 50 ఇళ్ళకు ఒకరిగా ఉన్న గ్రామ వాలంటీరు ఆ 50 ఇళ్ళకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుని వారిలో ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎవరికైనా ఉంటే వాళ్ళను చేయి పుచ్చుకొని వచ్చి గ్రామ సెక్రటేరియట్ దగ్గరికి తీసుకొని రాగలదు. తీసుకొని వచ్చిన ఆ వ్యక్తులను చిరునవ్వుతో మీరు పలకరించి వారికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి 72 గంటల్లోనే వాళ్ళ చేతుల్లో ఒక పెన్షన్ కార్డు పెట్టగలిగితే, ఒక రేషన్ కార్డు పెట్టగలిగితే, వారికి ఇండ్లు ఇవ్వగలిగితే, ఇంటి స్థలం ఇవ్వగలిగితే, కనీసం ఎప్పుడు ఇస్తాము అని చెప్పే ధృవపత్రం వాళ్ళ చేతిలో పెట్టగలిగితే ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ వచ్చిన వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే గ్రామ సచివాలయంలో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళు స్థలాలు, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, సివిల్ సప్లై పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ, భూముల సర్వే పనులు, మహిళలతో మహిళా పోలీసింగు, శిశు సంక్షేమం, వ్యవసాయం, ఉద్యానవనాలు, మార్కెటింగ్, పశు సంరక్షక శాఖ, డైరీ, పౌల్ట్రీ రంగాలకు సంబంధించిన సేవలు, ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన ఎరువులు, ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతనే నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలను కూడా గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఇంకొక షాప్ పెట్టి, ఆ షాప్ పక్కనే ఇంకొక బెస్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కోసం ఇంకొక వర్క్షాప్ కూడా పెట్టి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది అని చెప్పి సగర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ అందరి భుజస్కంధాల మీద పెట్టి నడుపుతూ ఉన్నాం. గ్రామాలలో ఏదైనా కూడా, ఏ సేవైనా కూడా అందించే పరిస్థితి తీసుకొచ్చే దానికోసం ఏం కావాలి అని చెప్పి ఆలోచనలతో జరుగుతూ ఉన్నాయి. 2 అక్టోబర్ నుంచి మీరంతా కూడా మీ విధులల్లో మీరు చేరబోతూ ఉన్నారు. ఇంత హడావిడిగా 4 నెలల్లోనే ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం కాబట్టి ఇంకా చాలా గ్రామాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు,
స్కానర్లు, లామినేషన్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇంకా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. బహుశా 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఆ తర్వాత 45 రోజుల్లో మీ గ్రామాల సెక్రటేరియట్లో ఇవన్నీ కూడా డిసెంబర్ మొదటి వారం, నవంబర్ చివరి వారం కల్లా మీ గ్రామ సెక్రటేరియట్లలో ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ప్రతి గ్రామ వాలంటీర్లకు కూడా ఒక స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్లు కూడా ఆ గ్రామ వాలంటీర్లకు ఇచ్చే కార్యక్రమం కూడా నవంబర్ 2 కల్లా, డిసెంబర్ మొదటి వారం కల్లా వాళ్ళ చేతుల్లో అవి కూడా పెడతామని చెప్పి కూడా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇవన్నిటికీ సంబంధించిన టెండర్లను పిలవడం జరిగింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో అవన్నీ కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లో అది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 45 రోజులు వాళ్ళకి వాళ్ళ కోసం సప్లై చేసే కార్యక్రమం వాళ్ళ సప్లయర్స్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని డిసెంబర్ మాసానికి వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తిగా అందరికీ సంబంధించిన గ్రామ సెక్రటేరియట్లో ఉండాల్సినవన్నీ కూడా ఉండేట్టుగా, గ్రామ వాలంటీర్ల దగ్గర స్మార్ట్ ఫోన్తో సహా వాళ్ళ దగ్గర ఉండాల్సినవి అన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత డిసెంబర్ మాసం అంతా చిన్న చిన్న చిత్క సమస్యలు ఏదైనా ఉంటే, ఆ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఆ సర్వర్లు అప్లోడ్ చేయడము, సర్వర్లను డౌన్లోడ్ చేయడము, ఈ కంప్యూటర్లన్నీ బాగా పనిచేస్తూ ఉన్నట్టుగా చూసుకోవడము, ఆ స్మార్ట్ ఫోన్లలో యాప్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడము, అవన్నీ కూడా డిసెంబర్ మాసం అంతా కూడా ఈ చిన్న చిత్క సమస్యలను అధిగమించేందుకు, ఈ టీతింగ్ ప్రాబ్లమ్స్ను అధిగమించేందుకు పూర్తిగా డిసెంబర్ మాసం అంతా కూడా పోతే, జనవరి 1వ తారీఖు నుంచి పూర్తిగా మీ ఆధ్వర్యంలో గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్లు వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపుగా 500 సేవలు దాదాపుగా పూర్తిగా అందుబాటులోకి వస్తాయి గ్రామాలలో అని చెప్తా ఉన్నా. జనవరి 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కూడా పూర్తిగా మీ అధీనంలోకి వచ్చేస్తాయి. పూర్తిగా ట్రాన్స్పరెంట్గా చేయండి అని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. లబ్ధిదారుల లిస్టులు, పెన్షన్ కార్డు లబ్ధిదారులైతేనేమి, రేషన్ కార్డు లబ్ధిదారులైతేనేమి, ఇంకా గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఏ పథకమైనా సరే ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టు పూర్తిగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మీ గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. గ్రామ సెక్రటేరియట్ ముందుగానే ఎదురుగానే ఆ డిస్ప్లే బోర్డులలో ఉంటుంది. ఆ డిస్ప్లే బోర్డులలో మీరు అతికిచ్చేస్తారు, మీరు ఇచ్చేస్తారు. దానివల్ల ఎవరెవరికి లబ్ధిదారులకు ఎవరెవరు లబ్ధిదారులు అన్నది పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది. ఆ దానివల్ల సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఆ సోషల్ ఆడిట్ ద్వారా అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందాలి. అర్హత లేని వారికి రాకూడదు, కానీ అర్హత ఉండి కూడా రాకూడని పరిస్థితుల్లో ఎవరూ కూడా ఉండకూడదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎక్కడా కూడా కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, రాజకీయాలు చూడొద్దండి, పార్టీలు కూడా చూడొద్దండి అని చెప్పి మీ అందరితో కూడా నేను విన్నవిస్తా ఉన్నా. మనకు ఓటు వేయని వాడు కూడా మనం చేసే మంచిని చూసి మనకు మళ్ళీ ఎలక్షన్లలో ఓటేసేట్టుగా చేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వ్యవస్థలోకి ఆ రకమైన పారదర్శకత తీసుకొని రావాలి. వ్యవస్థలోకి ఆ రకమైన మార్పు కూడా తీసుకొని రావాలి. అది జరిగించే కార్యక్రమం మీ అందరి భుజస్కంధాల మీద పెడుతున్నానని చెప్పి సగర్వంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఎవరికైనా కూడా గ్రామాలలో ఫలాని మంచి నాకు జరగాలి కానీ
జరగడం లేదు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేసే పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను మీ అందరితో కూడా విన్నవిస్తూ ఉన్నా. ఎక్కడైనా కూడా ఇటువంటి వివక్ష కానీ, ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగింది అని కానీ ఏ ఒక్కరూ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి రాకూడదు. దానికోసం 901902 అని చెప్పి ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా పెట్టాం. ఏకంగా డైరెక్ట్గా సీఎం పేషికే ఆ నెంబర్ కనెక్ట్ అయి ఉంది. ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి కంప్లైంట్ ఎక్కడ చేసినా కూడా ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించేది ఉండదు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు గ్రామ వాలంటీర్లు, మీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు అని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ పనితీరు బాగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలి అని అంటే మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలి అన్నది మాత్రం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని పెట్టుకోమని మీ అందరికీ కూడా సవినయంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ కూడా ఒక గొప్ప బాధ్యతను మీ భుజస్కంధాల మీద మోపుతా ఉన్నాం. బహుశా దేశంలో కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఎవడూ చేసిండరేమో, కానీ ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అని అంటే ఈ ఎక్స్పెరిమెంట్ లాంగ్ డ్యూ అని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి మన పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. ఈ వయసులో మీరు ఉద్యోగాలు చేపడితే ఖచ్చితంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రాగలుగుతారన్న సంపూర్ణమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఈ మార్పుకు శ్రీకారం చుట్టాం. మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతలు మోపాం. మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరి అన్నగా ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. 20 లక్షల మంది పైచిలుకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడి రాసిన ఈ ఎగ్జామ్స్లో 135,000 మంది ఎగ్జామ్స్లో పాస్ అయిపోయి ఉద్యోగాలు ఇవాళ సంపాదించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని మాత్రం గర్వంగా కూడా మరొక్కసారి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప ఎగ్జామ్ను పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి, ఈ అధికారులు నిజంగా గవర్నమెంటు ఎంత ప్రిస్టీజియస్గా తీసుకుని ఈ డిపార్ట్మెంట్లన్నీ చేసిన కృషి కూడా అంతా ఇంత కూడా కాదు. నిజంగా ఒకవైపున గిరిజాని చూసినప్పుడు కానీ, ద్వివేది అన్నను చూసినప్పుడు కానీ, విజయం చూసినప్పుడు కానీ, అదేవిధంగా శ్యామలరావు అన్నను చూసినప్పుడు కానీ, నిజంగా వీళ్ళందరినీ చూసినప్పుడు మార్పు తీసుకొని రావాలి అని అంటే దానికి నిజంగా మన దగ్గరున్న ఐఏఎస్లు, మన దగ్గరున్న వాళ్ళు ఎంత గొప్పగా పనిచేయగలుగుతారు అని చెప్పేదానికి నిదర్శనం. ఇంత గొప్ప కార్యక్రమం ఏమాత్రం కూడా కంప్లైంట్స్ లేకుండా 20 లక్షల మంది పైచిలుకు ఎగ్జామ్స్ రాయడం, 8 రోజుల పాటు ఆ ఎగ్జామ్స్ జరగడం, ఏ ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేసి వీళ్ళందరికీ చేసి ఇంతమంది నిజంగా మేలు చేయగలిగిన పరిస్థితి, ఇంతమందికి మంచి జరిగిన పరిస్థితి, రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు, వార్డులకు కూడా మంచి జరిగించిన పరిస్థితుల్లో ఈ అధికారులను కూడా మనస్ఫూర్తిగా నేను ఇవాళ